ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితిని వ్యవస్థాపించి ఆ హక్కుల సాధనలో భాగంగా ఇవాళ మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తున్నారు. ఈ పోరాట దిశని ఎంచుకున్నందుకు మీరు ఏ విధంగా భావిస్తున్నారు? నేను ఫస్ట్ నుంచి పోరాటమే చేస్తూ వచ్చాను. అందులో భాగంగా నేను ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను తప్పకుండా వారి గొంతు నిరూపిస్తాను. ఇది ఒకటే ట్రైబల్ కాదివ్వండి, అన్ని సామాజిక వర్గాలు, సబ్బండ వర్గాల గురించి. అందులో భాగంగా ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు అడగలే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు 12% రిజర్వేషన్ వస్తుంది, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అనేది చెప్పడం జరిగింది. అది నమ్మి గిరిజనులు అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ని టీఆర్ఎస్ వైపు మరలించి 8 సంవత్సరాలైనా కాలయాపన చేస్తూ వారికి వచ్చే రాజ్యాంగపరమైన రిజర్వేషన్ని అణగదొక్కుతూ, కాలం గడుపుతూ, పబ్బం గడుపుతూ, రకరకాలుగా మోసం చేస్తున్నప్పుడు, నేను శాసన మండలి సభ్యునిగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చాలాసార్లు మనం ఇచ్చిన వాగ్దానం ఇది కాలేదు, మీరు తప్పకుండా చేయాలి, వారి రాజ్యాంగంలో ఇచ్చిన ఆర్టికల్ ప్రకారము ఎస్సీఎస్టీల రిజర్వేషన్ పెంచాలి అంటే పెంచుదాం, తొందర ఏముంది అని రకరకాలుగా చెప్తే, ఇటువంటి తెలంగాణ అనుకోలేదు, బంగారు తెలంగాణ, భవిష్యత్తు ఉన్న తెలంగాణ, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, సంబంధ వర్గాలకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ పౌరులు సత్యశ్యామలంగా ఉంటారు, హాయిగా పెరుగు అన్నం తిని అరుగు మీద పండుకుంటారని కలలు కన్నాం. ఆ కలలు కలలుగానే మిగిలిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలు నాకు పదవి కాలం ఉండే, పదవిని పడేసి అంటూ బయటికి వచ్చి ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి మొదలుపెట్టి గల్లీకించి ఢిల్లీ వరకు, ఇక్కడ హైదరాబాద్లో అనేక కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తా రోకోలు, ముఖ్యమంత్రి క్యాన్వాయ్ని అడ్డుపడడం, తర్వాత గల్లీకించి ఢిల్లీ వరకు హైదరాబాద్లో సెమినార్ పెట్టి 29 రాష్ట్రాలకించి ప్రతినిధులు రప్పించడం, అన్ని పార్టీల ముఖ్య నాయకులను పిలిపించి ఇక్కడ సమావేశము, సెమినార్ పెట్టిన తర్వాత కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి చాలా గట్టిగా ఇదైతుంది, ట్రైబల్ అంత వ్యతిరేకత అవుతుర్రు, అక్కడికించి ఢిల్లీలో కాన్స్టిట్యూన్సీ క్లబ్, ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో ఆ క్లబ్లో ప్రపంచ ఆదివాసీ ట్రైబల్ వరల్డ్ డే రోజు అక్కడ ఒక సెమినార్ పెట్టి అక్కడ పెద్ద ఎత్తున ఇచ్చేసి పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ చర్చపై గలం ఇప్పిన తర్వాత కొంత కదలిక వచ్చి ఆ రోజు రాష్ట్రపతిని కలిసినప్పుడు రాష్ట్రపతి మొత్తం రికార్డు తెప్పించి, అమ్మ ఇట్లా 8 సంవత్సరాల నుంచి ఇస్తలేరు, ఒక గిరిజన అమ్మాయి నువ్వు అయినావు, ఉన్నతమైన పదవిలో వచ్చినావు, నువ్వు తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయాలంటే ఆమె అన్నది, మీరు ముఖ్యమంత్రి చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించారు, ముఖ్యమంత్రిని చేసిరు కదా, మీరు అక్కడ అడగవచ్చు కదా అని చెప్పడం జరిగింది. అవునమ్మా చేసినాం. ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ ఉండే, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టిండు. తెలంగాణ వస్తే మేమేమవుతామో అనుకోలేదు, నేను ఎమ్మెల్సీ అవుతా లేకుంటే వేరే వేరే తెలంగాణ ఉద్యమకారులు, మేము ఎంపీలు అవుతాం, ఎమ్మెల్యే అవుతాం, మంత్రులు అవుతామని మేము ఎప్పుడు అనుకోలే, తెలంగాణ వస్తే చాలు అనుకున్నాం, తెలంగాణ వచ్చింది. కానీ ఒకటి మోసపోయినాం మేము, తెలంగాణ వస్తే నేను ముఖ్యమంత్రి అయితా, తెలంగాణ వస్తే మా కుటుంబం బాగుపడుతుంది, తెలంగాణ వస్తే ఆర్థికంగా బాగుపడతా అని కేసీఆర్ని పసిగట్టలేకపోయినాం, అందులో విఫలమైనాం. ఏ విధంగా మోసపోయాడు? ఏ విధంగా అంటే తెలంగాణ వస్తే ఆంధ్రలో పెత్తనం ఉండదు, తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మన పాడి పంటలు సశ్యశ్యామలం అవుతాయి, తెలంగాణ వస్తే చాలా రకాలుగా ఇదవుతాయి, ఆర్థికంగా బాగుపడతారు, తెలంగాణ ప్రజలు వలసలు పోతారు, తెలంగాణ ప్రజలు ఇక్కడనే ఉండి వ్యవసాయం చేసుకుంటారు, తెలంగాణ వస్తే దళితుడు ముఖ్యమంత్రి అవుతారు, తెలంగాణ వస్తే గిరిజనులకు 12% రిజర్వేషన్ వస్తుంది. ఇది ఎవరు అడగలే. తెలంగాణ వస్తే
దళిత మూడు ఎకరాల భూమి గిరిజనులకు మూడు ఎకరాల భూమి వస్తుంది ఈ రకరకాలుగా వాగ్దానం మైనారిటీకి 10% రిజర్వేషన్ వస్తుంది 1200 మంది ఇందులో వీళ్ళ గురించి సావలేదు కదా ఈయన ముఖ్యమంత్రి కావాలని చనిపోలే కదా ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ డౌన్ అయ్యే కొద్దీ బలిదానాలు పెరిగింది తెలంగాణ మూమెంట్ని విద్యార్థులు కానివ్వండి తెలంగాణ వాదులు కానివ్వండి ఆ రోజు ఈయన దొంగ దీక్ష చేస్తే ఆ దీక్షకెంచి ఖమ్మంకెంచి ఎత్తుకొచ్చి నిమ్స్లో పెట్టి రకరకాలుగా ఇది చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఇదైంది యూపీఏ ప్రభుత్వం ఆ రోజు చిదంబరం ఒక ప్రకటన చేయడం జరిగింది ఈ విధంగా తెలంగాణ వస్తే ఇదైతుంది తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ మేము చూసినాం తెలంగాణ వచ్చిన తర్వాత మేము మోసపోయినాం ఒకరోజు ప్రొఫెసర్ జయశంకర్ ఒక మాట అన్నాడు అప్పటికే ఆయన క్యాన్సర్ అటాక్ అయింది నాయక్ సాహెబ్ నేను తెలంగాణ చూస్తానో చూడనో నేను ఉంటానో ఉండనో తెలంగాణ వస్తుందనే నమ్మకం నాకు కలుగుతుంది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరో పోరాటం చేయాలి అన్నారు ఆయన అన్నారు నేను తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకేం పోరాటం ఉంటుంది సార్ అన్నా తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద పోరాటం ఉంటుంది నేను దగ్గరికించి ఈయనకు చూసిన నేను గ్రహించిన ఈయనను దించడానికి మరో పోరాటం చేయాలన్నది అదే పోరాటం ఇప్పుడు మొదలైంది ఇప్పుడు ప్రారంభమైంది అందుగురించి ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ చూడలే కానీ తెలంగాణకు మొత్తము క్రియ అన్నీ అయినదే కదా అవును తెలంగాణ సబ్జెక్ట్ ఈయనకు తెలియదు తెలంగాణ గురించి ఇంతకు తెలియదు అన్నీ ఆయన కూర్చొని ఇన్న అటువంటి వాళ్ళు రకరకాలుగా మేధావులు కూర్చొని ప్రొఫెసర్లు విద్యార్థులు అందరు కూర్చొని మెటీరియల్ ఇచ్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ని ఎట్లా రెచ్చగొట్టాలి అనేది చూసి తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి తెలంగాణను తీసుకువచ్చి ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ సోషల్ జస్టిస్ అవుతుందనే ఉద్దేశంతో ఆంధ్రలో ప్రభుత్వం పోతుందని ఆమెకు తెలిసిన 41 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఘనత ఉమ్మడి రాష్ట్రంలో ఉంది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో 41-39 పార్లమెంట్ సీట్లు ఇచ్చి ఇక్కడికి వచ్చిన సీట్లతోటి ప్రధానమంత్రి అయిన చరిత్ర అక్కడ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆ చరిత్ర ఉంది ఆమెకు తెలుసు ఆ రోజు స్వాతంత్రం ఎవరు ఇచ్చారు స్వాతంత్రం గురించి గాంధీజీ కొట్లాడి ఇచ్చింది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తెలంగాణ నేను ఇస్తే బ్రిటిష్ వాళ్ళ పాత్ర నేను పోషిస్తా నేను 1250 మంది పిల్లల బలిదానాన్ని ఇచ్చిన నేను మాట ఇచ్చిన తెలంగాణ ఇస్తాని ఆ రాష్ట్రం పోయినా ఈ రాష్ట్రం రాకపోయినా అక్కడ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి 40 సీట్లు మైనస్ అయినా ఆమె ఇచ్చిన మాటతోటి ఆమె తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆంధ్రలో మొత్తమే కాంగ్రెస్ పార్టీ అవుట్ అయింది విడిచిపెట్టకపోయింది తెలంగాణలో అంతో ఇంతో అసలు అధికారంలో వచ్చే కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ప్రచారం చేసుకోక తెలంగాణని ఇచ్చేసుకొని అదని 20 స్థానాలకు పరిమితమైంది సెంటిమెంట్ని ఇచ్చేసుకొని రెచ్చగొట్టి ఆ రోజు అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఇస్తే అమ్మ మనం బ్రిటిష్ వారి లెక్క మందమవుతాము బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చిపోయారు కొట్లాడింది గాంధీజీ గాంధీజీకి పేరు వచ్చింది తెలంగాణ మందం ఇస్తాం స్వాతంత్రం భారతదేశానికి ఎట్లా ఇచ్చిందామో తెలంగాణ ప్రజలకు మందం ఇస్తాం కేసీఆర్కి మనం బ్రిటిష్ వాళ్ళని ఇదవుతాం కానీ తెలంగాణకు గాంధీజీ పేరు అతనికి వస్తుంది ఆయన అధికారంలో వస్తాడు అంటే గిట్ట ఆమె ఒప్పుకోలే నేను నిజాయితీగా నేను మాట ఇచ్చిన 1200 మంది చనిపోయారు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అప్పుడు 12 మంది ఎంపీలు కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణను ఆయన స్వార్థం గురించి ఆయన ప్రయోజనం గురించి ఆయన కుటుంబం గురించి ప్రగతి భవన్కి బందీ చేసిన తెలంగాణ అందుగురించే టీఆర్పిఎస్ మొదలైంది రిజర్వేషన్ సాధించుకున్నాం అందుగురించే తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్నే తుడిచేసింది ఇప్పుడు టీఆర్ఎస్ని తీసుకోపోయి బీఆర్ఎస్ చేసి బీఆర్ఎస్ చేసిన తర్వాత ఆ రోజు నుంచి తెలంగాణ అయిపోయింది ఇక్కడ
బీఆర్ఎస్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి బీఆర్ఎస్ తీసుకుంటారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఛానల్.